కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కోకాపేట భూముల సందర్శనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ జెండాను పాతారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీజేపీ